కర్కాటక రాశి జాతకులకు ఈ వారం కొంత శుభ ఫలితాలతో పాటు కొంత మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రతి పనిని నెమ్మదిగా ఆలోచించి ముందడుగు వేస్తారు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు అత్యధిక శ్రద్ధ ద్వారా మాత్రమే పరీక్షల్లో ఉత్తీర్ణత పొందడం అనేది జరుగుతుంది కాబట్టి పరీక్షల్లో అత్యధిక శ్రద్ధ తప్పనిసరి అన్న అంశాన్ని తెలుసుకొని చదువుకోవాలి అదేవిధంగా పంచమ స్థానంలోకి మారుతున్న చంద్రగ్రహ సంచార రీత్యా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తలు వింటారు ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం లభిస్తుంది అదేవిధంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు సత్సంతాన భాగ్యాన్ని పొందే అవకాశం కలదు సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కలదు అదేవిధంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న శని సంచార రీత్యా ఆరోగ్యరీత్యా ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి కొన్ని శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది ఎప్పటి నుంచో అనారోగ్య స్థితిలో బాధపడుతున్న వాళ్ళందరికీ ఆరోగ్యరీత్యా కొంత శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది అదేవిధంగా రాజస్థానంలో రాహువు గురువు మరియు రవివదులు సంచరిస్తున్న కారణంగా మీరు అనుకున్న ప్రతి పనిలో కూడా మీరు ఎంచుకున్న వ్యాపార రంగాలలో వృత్తులలో బాగా రాణిస్తారు మంచి పేరు ప్రతిష్టలు పొందడానికి ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది వేయస్థానంలో శుక్రుడు మరియు కుజగ్ర సంచారం జరుగుతుంది కాబట్టి ఇష్టపడి అంటే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునే వాళ్ళు ముఖ్యమైన విషయాలలో ఇంట్లో చర్చనీయాంశం జరిపే సందర్భంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి ముఖ్యమైన విషయాలను కొంతకాలం వాయిదా వేయడం కూడా మంచిదని తెలుసుకోవాలి అదేవిధంగా దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళు ప్రయాణాలు మానుకోవాలి అదేవిధంగా బండి నడిపే విషయాల్లో లాంగ్ డ్రైవ్ అనేది పనికిరాదన్న అంశాన్ని తెలుసుకొని నడుచుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయస్థానంలో శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కుజగ్రహానికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడము అదేవిధంగా ఆర్థిక పరంగా అనవసరమైన ఖర్చులు జరగకుండా ఉండడానికి లక్ష్మీదేవిని ఆరాధించడం తప్పనిసరి అని తెలుసుకోవాలి